హలో ఫ్రెండ్స్, ఈరోజు అయితే ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. నేను ఆల్రెడీ కటింగ్ చేశాను కదా, సో ఆ బ్లౌజెస్ అయితే ఈరోజు స్టిచ్చింగ్ చేస్తున్నాను. నేను ఆల్రెడీ ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి లైనింగ్ క్లాత్ అనేది అటాచ్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్లో డాట్స్ అయితే స్టిచ్చింగ్ చేస్తున్నాను. ఒక డాట్ స్టిచ్చింగ్ అయితే అయిపోయింది, ఇప్పుడు రెండో డాట్ అయితే స్టిచ్ చేస్తున్నాను. డాట్స్ స్టిచ్ చేసాక ఎక్కడ డాట్స్ స్టిచ్ చేసిన దగ్గర ఎక్కడ థ్రెడ్ లేకుండా నీట్గా కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు డాట్స్ స్టిచ్ చేసిన తర్వాత నడుము పట్టీ అన్నది మనం అటాచ్ చేసుకోవాలి ఇక్కడ. అందుకోసం స్ట్రైట్ పీసులు తీసుకోవాలి, ఒక 1½-2 ఇంచెస్ వరకు కూడా తీసుకోవచ్చు. పైన ఒక 1/2 ఇంచ్ ఫోల్డ్ చేస్తే కింద ఒక 1/2 ఇంచ్ ఖర్చులకు పోతుంది కదా, సో 1 ఇంచ్ హెమ్మింగ్ కోసం అయితే సరిపోతుంది. ఇప్పుడు నడుము పట్టీ అన్నది స్టిచ్ చేసుకుంటున్నాను. డాట్స్ ఉన్న దగ్గర ఒక చిన్న ప్రిల్ ఇచ్చుకుంటే సరిపోతుంది. నడుము పట్టీ అయితే అటాచ్ చేశాం కదా, ఇప్పుడు టాప్ స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ చిన్న ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, అదైతే కట్ చేసుకుందాం. చూడండి, క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసి ఇప్పుడు ఎక్కడైతే స్టిచ్ వేసామో క్లాత్ని ఫోల్డ్ చేసి ఇప్పుడు ఆ క్లాత్ మీద ఒక స్టిచ్ వేసుకుంటూ రావాలి. నడుము పట్టి క్లాత్ మీద ఆ స్టిచ్ అనేది లైనింగ్ క్లాత్ మీదే పడాలి, ఒరిజినల్ క్లాత్ మీద అయితే పడకూడదు. అంతే, బ్యాక్ పార్ట్ స్టిచ్చింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మెయిన్ డాట్ అయితే స్టిచ్ చేసుకోవాలి ఫస్ట్. అందుకోసం మనం డాట్ ఎలా అయితే మార్కింగ్ చేసామో సేమ్ అలా ఫోల్డ్ చేయాలి, షోల్డర్కి స్ట్రైట్గా వచ్చినట్టు చూసుకొని మెయిన్ డాట్ అయితే స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. మెయిన్ డాట్ స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు ఊక్సులు పట్టి కాజా పట్టి ఉంటుంది కదా, అక్కడ డాట్ అయితే స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ రెండు డాట్స్ అయితే అయిపోయి, ఇప్పుడు శంఖలో తీసుకుంటాం కదా, అక్కడ ఒక డాట్ వేసుకోవాలి. మెయిన్ డాట్కి స్ట్రైట్గా ఉన్నట్టు చూసుకోవాలి ఈ డాట్. త్రీ డాట్స్ అయితే ఫినిష్ అయిపోయి చూసారు కదా షేప్ ఎంత కరెక్ట్గా వస్తుందో. ఇప్పుడు సెకండ్ కూడా అలానే స్టిచ్ చేసుకోవాలి. మెయిన్ డాట్ స్టిచ్ చేస్తున్నాను. సో మెయిన్ డాట్ స్టిచ్ అయిపోయాక ఊక్సులు పట్టి కాజా పట్టి దగ్గర స్టిచ్ ఇది. ఇప్పుడు అండర్ఆర్మ్ దగ్గర డాట్ వేస్తున్నాను. ఇప్పుడు రెండు పార్ట్లు డాట్స్ వేయడం అయితే ఫినిష్ అయిపోయింది. ఒకసారి షేప్ చూసేయండి, రెండిటికి పర్ఫెక్ట్గా వస్తుంది షేప్ అన్నది. ఇప్పుడు మనం కిందన షేప్ బెల్ట్ స్టిచ్చింగ్ చేసుకోవాలి. అందుకోసం ఫస్ట్ మెయిన్ క్లాత్ వేసుకోవాలి, తర్వాత లైనింగ్ క్లాత్, తర్వాత ఒక రఫ్ కొంచెం స్టిఫ్గా ఉన్న క్లాత్ తీసుకోవాలి, అప్పుడే షేప్ బెల్ట్లు బాగుంటాయి అన్నమాట. సో ఇప్పుడు ఒక స్టిచ్ అయితే వేసుకోండి, ఇలా మూడు పెట్టిన తర్వాత రెండు ఎదురెదురుగా పెట్టుకొని ఒకలా వచ్చినట్టు చూసుకోండి. ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ ఒకటి ఒక సైడు, మనం రఫ్గా ఒక క్లాత్ లైనింగ్ క్లాత్ పెట్టాం కదా, ఆ రెండు ఒకవైపు పెట్టి లైనింగ్ క్లాత్ మీద ఒక టాప్ స్టిచ్ అన్నది వేసేయండి. ఇప్పుడు లైనింగ్ ఒరిజినల్ క్లాత్ని ఫోల్డ్ చేసి ఇంకొక స్టిచ్ అన్నది వెయ్యండి.
ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా లైనింగ్ క్లాత్ కన్నా ఎక్స్ట్రా ఉంది కదా, ఆ క్లాత్ అంతా కటింగ్ చేసుకోండి. లైనింగ్ క్లాత్ అంత ఉందో సేమ్ మిగతా రెండు క్లాత్లు కూడా అంతే ఉండాలి. కిందన సిల్క్ క్లాత్ కాబట్టి కొంచెం చూసుకోవాలి మనం కటింగ్ చేసేటప్పుడు, అది ఇటు అటు జారిపోయిందంటే మళ్ళీ మనకి మెయిన్ క్లాత్ తక్కువైపోవడం అలా అవుతుంది. ఎక్కువైనా అడ్జస్ట్ చేయగలం కానీ తక్కువ అయితే మళ్ళీ అడ్జస్ట్ చేయలేం కదా. ఇప్పుడు చూడండి, ఫ్యాంట్ క్లాత్ వేసాం కదా, దాని మీద సిల్క్ క్లాత్ మీద నుండిగా ఒక స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోండి. ఇప్పుడు ఒక పీస్ అయిపోయిన తర్వాత ఇంకొక షేప్ బెల్ట్ని కూడా అలా రెడీ చేసి పెట్టుకోండి. నేను ఇక్కడ ఆల్రెడీ రెడీ చేసుకున్నాను రెండు షేప్ ముక్కలు కూడా. ఇప్పుడు బ్లౌజ్కి ఎలా అటాచ్ చేయాలో చూద్దాం. సో అది ఎట్ సైడ్ అట్ సైడ్ తీసుకొని లైనింగ్ క్లాత్ అన్నది పైకి ఉండాలి. చూడండి, నేను వీడియోలో చూపించే విధంగా బ్లౌజ్ ఒరిజినల్ క్లాత్ వైపు, ఒరిజినల్ క్లాత్ మీదకి షేప్ క్లాత్ ఒరిజినల్ క్లాత్ ఉన్నట్టుగా పెట్టుకొని లైనింగ్ క్లాత్ సపరేట్ చేయాలి. చేసి ఇప్పుడు ఒక స్టిచ్ వేసేయండి. ఇలా ఒక స్టిచ్ వేసిన తర్వాత ఓపెన్ చేసి ఇప్పుడు లైనింగ్ క్లాత్ ఉంది కదా అది పెట్టి చిన్నది ఇలా ఫోల్డ్ చేసి జస్ట్ చిన్నది లైట్గా ఫోల్డ్ చేసి స్టిచ్చింగ్ చేసుకొని వచ్చేయడమే. ఇప్పుడు మనకి నీట్ ఫినిషింగ్ వస్తుంది. ఆ ఖర్చులు అవి కూడా బయటికి కనబడవు అన్నమాట, చూడడానికి నీట్గా ఉంటుంది. ఇక్కడ నేను రెండు షేప్ బెల్ట్లు బ్లౌజ్కి అటాచ్ చేసుకున్నాను. సో ఇప్పుడు మనం ఊక్సులు పట్టి తాళ్ళు పట్టి స్టిచ్ చేసుకోవాలి. అందుకోసం ఒక 2 ఇంచీలు వెడల్పు గల క్లాత్ తీసుకోండి. హైట్ బ్లౌజ్ హైట్ ఎంత ఉందో దానికన్నా ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి. ఊక్సులు పట్టిది స్టిచ్ చేసేటప్పుడు మనం డాట్ స్టిచ్ చేసాం కదా, అక్కడ ఒక చిన్న ప్రిల్ ఇవ్వండి, లైట్గా ఇచ్చి ఎండింగ్లో చిన్న రఫ్ చేసేయండి. ఇప్పుడు ఇలా ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసి ఇలా ఒక డబుల్ ఫోల్డింగ్ చేసి చూడండి, ఇప్పుడు నేను చూపిస్తాను. సో అలా ఫోల్డ్ చేసి పెట్టుకొని నీడిల్ అనేది కింద దించండి రివర్స్ చేసేటప్పుడు. సో చూడండి, అలా చేసి మొత్తం లోపలికి ఫోల్డ్ చేసి ఒక స్ట్రైట్గా స్టిచ్ వేసుకుంటూ వచ్చేయండి. ఊక్సులు పట్టి అయితే స్టిచ్చింగ్ అయిపోయింది కదా, ఇప్పుడు రివర్స్ చేసి చూడండి. ఏమైనా ఎక్స్ట్రా క్లాత్ ఉంటే ఒరిజినల్ క్లాత్ కన్నా కటింగ్ చేసేయండి. ఇప్పుడు తాళ్ళు పట్టి ఇలా తీసుకొని లైనింగ్ క్లాత్ తీసుకోండి. డైరెక్ట్గా ఒరిజినల్ క్లాత్ వేస్తే ఇది కొంచెం సిల్క్ది కదా, అంత బాగా రాదు. అందుకోసమని నేను లైనింగ్ క్లాత్ అటాచ్ చేస్తున్నాను ఒరిజినల్ క్లాత్కి. ఇక్కడ నేను ఆల్రెడీ అటాచ్ చేసుకున్నాను. సో ఇప్పుడు ఒక 1/2 ఇంచ్ ఇలా బ్యాక్ సైడ్కి ఫోల్డ్ చేయండి. ఇలా పెట్టుకొని స్ట్రైట్గా ఒక స్టిచ్ వేసేయండి. స్టిచ్ వేసి వేయడం అయిన తర్వాత ఇలా ఓపెన్ చేసి 1/2కి ఒక ఫోల్డ్, మళ్ళీ ఒక ఫోల్డ్ చేయండి. ఫోల్డ్ చేసి సైడ్ నుండి ఒక కుట్టు వేసుకుంటూ వచ్చేయాలి. అది అయిపోయిన తర్వాత మిడిల్లో ఒక స్టిచ్ వేసి కిందన కూడా ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ మొత్తం ఫినిష్ అయిపోయింది. ఇప్పుడు మనం షోల్డర్ జాయిన్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కిని. సో చూడండి, ఇలా పెట్టుకొని షోల్డర్స్ జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక సైడ్ అయిపోయింది కదా, రెండో పార్ట్
కూడా సేమ్ అలానే స్టిచ్ చేసుకోవాలి. షోల్డర్ దగ్గర మనం డబుల్ స్టిచ్ వేసుకోవాలి. సో రెండోసారి వేసేటప్పుడు ఫస్ట్ సారి కన్నా కొంచెం భుజాల దగ్గర అంటే నెక్ సైడ్ కొంచెం డౌన్కి స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు చిన్నది లైట్గా కట్ చేద్దాం. చిన్నది డౌన్ అన్నది దించాం కదా, అలా కుట్టడం వల్ల ఏంటంటే మనకి భుజాలు అవి జారకుండా ఉంటాయి. ఇప్పుడు బ్లౌజ్కి మెడపట్టి అతుక్కోవాలి. సో నేను ఆల్రెడీ ఇక్కడ క్రాస్ పీస్లో అటాచ్ చేసి ఉంచాను, డైరెక్ట్గా నెక్కి వేసి స్టిచ్ చేస్తున్నాను. మనం ఇక్కడ ఒక పాదం, ఒక సైడ్ పాదం ఉంటుంది కదా, అంత గ్యాప్ ఇచ్చి స్టిచ్ చేస్తే సరిపోతుంది. షోల్డర్ దగ్గరికి వచ్చేసరికి జాయింట్ చేసాం కదా, అది బ్యాక్ పార్ట్కి వచ్చేటట్లుగా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. సో ఇక్కడ చివరికి వచ్చేసరికి ఆ ఎక్స్ట్రా పీస్ని లోపల వైపుకి ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఓపెన్ చేసి లోపలికి ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవడమే. చూడండి, వీడియోలో చూపించే విధంగా లోపలికి ఫోల్డ్ చేయాలి. ఇప్పుడు ఎక్స్ట్రా పీస్ ఉంది కదా, అది ఇలా పైకి తేల్చి సిజర్తో కటింగ్ చేసుకోవడమే. ఇక్కడ నేను ఆల్రెడీ హ్యాండ్స్ అటాచ్ చేసి ఉంచుకున్నాను లైనింగ్ క్లాత్కి, ఒరిజినల్ క్లాత్ అన్నది. సో ఈ హ్యాండ్స్ని మనం బ్లౌజ్కి అటాచ్ చేసేద్దాం. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ మనం ఇలా ఫోల్డ్ చేసేటప్పుడు సైడ్ జాయిన్ చేస్తాం కదా, అక్కడ ఏమైనా హెచ్చు తగ్గుల్లా ఉంటే లైట్గా కటింగ్ చేయండి. అలా కటింగ్ చేయడం వల్ల మనకి హెచ్చు తగ్గులు లేకుండా ఉంటుంది బ్లౌజ్ ఇది సైడ్ జాయింట్ దగ్గర. సో చూసారా, నాకు ఇక్కడ లైట్గా చిన్నది ఎక్స్ట్రా వచ్చింది. ఆ క్లాత్ని అయితే కటింగ్ చేస్తాను. రెండు హ్యాండ్స్ని అలా చెక్ చేసుకోండి. మనది బాడీ పార్ట్ ఉంటుంది కదా, బాడీ పార్ట్ కూడా అలా ఒకసారి చెక్ చేసుకోండి. సో ఇప్పుడైతే హ్యాండ్స్ అటాచ్ చేసేద్దాం. ఫస్ట్ మిడిల్ నుండి స్టార్ట్ చేయాలి. ఫ్రంట్ పార్ట్కి వచ్చినట్లుగా చూసుకొని కరెక్ట్గా మిడిల్ నుండి స్టార్ట్ చేసి ఒకవైపుకి స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు మళ్ళీ రివర్స్ చేసి అదే స్టిచ్ మీదుగా ఇంకో స్టిచ్ వేసుకోండి. ఆ పాదం వరుసన అలా వేసుకుంటే సరిపోతుంది. మీకు ఇక్కడ అర్థం అవ్వడం కోసం నేను చాలా స్లోగా స్టిచ్ వేస్తున్నాను, ఎందుకంటే చాలామందికి హ్యాండ్స్ దగ్గర కొంచెం ఉగ్గుల్లా రావడం అలా ఉంటుంది. ఇలా మనం స్లోగా వేసుకోవాలి. హ్యాండ్స్ దగ్గర అయితే నీట్గా అంతా ఒకే లెవెల్గా ఉన్నట్టుగా వేసుకుంటే మనకి అలాంటి ప్రాబ్లమ్స్ ఏమి ఉండదు. ఒకటి, మనం కటింగ్స్ దగ్గర చేసే మిస్టేక్స్ వల్ల అలా అవుతుంది. నెక్స్ట్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు కొన్ని కొన్ని మిస్టేక్స్ చేస్తాం కదా, వాటి వల్ల కూడా అవుతుంది. మనం హ్యాండ్స్ దగ్గర స్టిచ్ చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా చేయాలి. కటింగ్ చేసేటప్పుడు చంకలోతు అది కూడా కరెక్ట్గా తీసుకుంటే అలాంటి ప్రాబ్లమ్స్ అన్నవి రావు. హ్యాండ్ జాయింట్ చేయడం అయితే అయిపోయింది. సేమ్ అదే విధంగా రెండో హ్యాండ్ కూడా జాయింట్ చేసుకోండి. ఇప్పుడు నేను బ్లౌజ్ మెజర్మెంట్ బట్టి సైడ్ జాయింట్స్ అన్నవి చేస్తున్నాను. ఇక్కడ ఒక టిప్ చూడండి,
మనం సైడ్ జాయింట్ చేసేటప్పుడు ఇక్కడ కరెక్ట్గా చూసుకోవాలన్నమాట. అప్పుడు మనకి కరెక్ట్గా ప్లస్ సింబల్ అనేది వస్తుంది. సో నేను 9 ఇంచెస్కి మార్క్ చేసి స్టిచ్ చేసుకుంటూ వస్తున్నాను. ఇక్కడ చంక దగ్గర మాత్రం ఒకసారి అలా పట్టుకొని కరెక్ట్గా ఉన్నట్లుగా చూసుకోవాలి. ఇప్పుడు కిందన ఫ్రంట్ పార్ట్ది బ్యాక్ పార్ట్ది లూజ్ చూసుకొని చూడండి, ఇక్కడ నేను ఆల్రెడీ మార్కింగ్ చేసుకున్నాను. అలా పెట్టుకొని ఒక స్టిచ్ వేసుకోండి. స్టార్టింగ్లో ఎండింగ్లో ఒక కొంచెం రఫ్ చేసుకోండి. ఇప్పుడు సైడ్ నుండి ఒక 1/2 ఇంచ్ గ్యాప్తో ఒక 2 స్టిచ్లు వేసుకుంటే సరిపోతుంది. ఇంకో 2 స్టిచ్లు చూడండి, వీడియోలో చూపించే విధంగా ఫస్ట్ వేసుకున్నాం కదా, ఆ కుట్టు పక్కన ఉండే ఇంకో కుట్టు వేసుకోండి. మళ్ళీ ఒక రఫ్ ఇసుకొని మళ్ళీ బ్లౌజ్ రివర్స్ చేసి ఇంకో కుట్టు వేసుకోండి. లాస్ట్లో కొంచెం రఫ్ ఇసుకోండి. అంతే, ఒక సైడ్ జాయింట్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఎక్స్ట్రా ఉంది కదా, నేను ఎందుకంటే ఎక్స్ట్రా 2.5 ఇంచెస్ ఖర్చు కోసం తీసుకుంటున్నాను. మనకి బ్లౌజ్ అంతా ఫినిష్ అయ్యేసరికి చూసారు కదా కొంచెం అటు ఇటుగా ఉంది. ఇప్పుడు మనం ఎక్స్ట్రా ఉన్నది ఒక 1 ఇంచ్ వరకు కటింగ్ చేసుకోవాలి. కటింగ్ చేసుకుంటే ఇప్పుడు అంతా ఒక లెవెల్లో ఉంటుంది. నా దగ్గర అయితే ఓవర్లక్ మిషన్ లేదు, అందుకోసమని సైడ్ నా లాస్ట్లో ఒక స్టిచ్ వేసేస్తున్నాను. చూడడానికి ఫినిషింగ్ అంతా నీట్గా ఉంటుంది, దారం అది కూడా బయటికి రాకుండా ఉంటుంది. ఇక్కడ నేను 2 సైడ్లు సైడ్ జాయింట్ అన్నది చేసుకున్నాను. ఒకసారి చూడండి బ్లౌజ్ మెజర్మెంట్కి మన మెజర్మెంట్ అన్నది సరిపోయిందో లేదో. నాకైతే ఇక్కడ కరెక్ట్గా సరిపోయింది. చూడండి మీకు కూడా ఒకసారి చూపిస్తున్నాను, ఏ పార్ట్కి ఆ పార్ట్ పర్ఫెక్ట్గా సరిపోయింది. సో ఇక్కడ చూడండి హ్యాండ్కి ప్లస్ సింబల్ కూడా ఎలా వచ్చిందో చూసారా. సో ఫినిషింగ్ అంతా నీట్గా వచ్చేసింది. అంతే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.